హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే ఇప్పట్లో ఈ డైలాగ్ ఎవరూ మర్చిపోలేరు అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఇక ఇందులోని పాటలకు సామాన్యుల దగ్గర నుంచి స్టార్ క్రికెటర్ల దాకా అందరూ ఫిదా అయిపోయారు పుష్ప మూవీ వచ్చిన తరువాత ఎక్కడ చూసినా ఇవే డైలాగులు పాటలతో హోరెత్తించిపోయిందనే చెప్పాలి ఇక ఈ మూవీతోనే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ఎదిగారు బన్నీ సుకుమార్ చేసిన మొదటి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావడం విశేషం గంధపు చెక్కల కూలి నుంచి సిండికేట్ బిజినెస్ కింగ్ గా పుష్ప ఎలా ఎదిగాడన్న దాని చుట్టూ తిరిగిన కథ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది అన్ని భాషలలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే బన్నీ మార్కెట్ ను అమాంతం డబుల్ చేసేసింది ఈ మూవీ ఇక ఇప్పుడు పార్ట్ టూ కూడా వస్తోంది ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి మొదటి పార్ట్ సంచలనాలు సృష్టించడంతో రెండో పార్ట్ ఇంకెలా ఉంటుందో అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది ఈ మూవీ కోసం బన్నీ వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది ఉంది అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది దీనిపై చర్చలు కొనసాగుతున్నాయట ఇక డైరెక్టర్ సుకుమార్ యాభై కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఇక మొదటి పార్ట్ కు భారీ లాభాలు రావడం మూలానే ఏ రేంజ్ లో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది వీరిద్దరు రెమ్యునరేషన్స్ కలిపి నూట యాభై కోట్లు అవుతున్నాయి అయితే పుష్ప పార్ట్ వన్ కేవలం హిందీలోనే వంద కోట్లకు పైగా నెట్ రాబట్టింది ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా దేశవ్యాప్తంగా ఊహించని కలెక్షన్స్ రాబట్టాయి పుష్ప కూడా ఆ స్థాయి సినిమానే కాబట్టి సుక్కుకి బన్నీకి ఆ స్థాయి రెమ్యునరేషన్స్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ